నిదానం తిప్పండి ఆయుధంలాగా నారాయణ గెలుపుని తీసుకొని అభివృద్ధిని ఆయన చేతిలో పెడతాం. ప్రతి గడప గౌరవము బాబు జగన్మోహన్ గౌరవము ఇలా సంక్షేమ భవనాల నిర్మాణం 4 జరిగాయి నెల్లూరు సిటీలో. పేదలకు దురస్థమైన ప్రకృతి కోసం సోదరి సోదరులారా, ఈరోజు 19 మీ అందరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ భారత జరగాల్సింది. పేద ముఖ్యం కూడా ఉంచేస్తాం కానీ సీ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఇరువృద్ధి చూపించాడు దానికి మళ్ళీ మద్దతు ఇస్తాను. పేదలకు భక్తి కదా నెరవేరుతాం.
లాభాన్ని ఇస్తున్నారు. 40 వస్తారు 40 వందలు ప్రతి కుటుంబాలు అందించిన వారు మీరందరూ మంచి మనసుతో వాళ్ళందరికీ కార్యకర్తలకి నాయకులందరికీ సైకిల్ అభివృద్ధి మంత్రాల సైకిల్ అభివృద్ధి ముందుకు నడవాలి. ర్యాలీ లేట్ అవుతుంది ప్రత్యేక ముందుకు ఈ అంటే మన నిర్ణయానికి నారాయణ అంటే అవసరం. మన ఎంపీగా ఏదైతే మన నిర్ణయం ఎమ్మెల్యేగా నారాయణ గారు ఉంటే నెల్లూరుకి నిర్ణయం ఏమిటండి? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఇంకొక నెల రోజుల్లో మారబోతుంది. నారాయణ గారు మంత్రిగా మన ముందుకు కనిపించబోతున్నారు. కేంద్ర మంత్రిగా మనందరం భాగస్వామి అవుతాం. మరొకండి మంచి పోకండి రేపు నారాయణ ఇంద్ర సంస్థల్లో నైపుణ్యం కలిగిన అధ్యాపకులను నెల్లూరు మున్సిపల్ కళాశాలలో నియమించి వారి జీతాలను కూడా నారాయణ గారు భరించడం జరిగింది. అంతేకాకుండా నెల్లూరు దూరగాయని పంపించడం జరిగింది. ఇవన్నీ మనం మర్చిపోలేం. ఆయన విజయంలో మనమందరం భాగస్వాములు అవుదాం. మరొకండి మర్చిపోకండి మన ఎన్నికల గుర్తు. సైకిల్ గుర్తుపై రేటు వచ్చి నారాయణ గారిని నెల్లూరు నగర శాసన కర్మ శిక్షణ సైన్యం ఇది కాదు. యూత్ టీమ్ నేను మెయింటైన్ చేయాలి. ఎన్టీఎం యూత్ టీమ్ పొలిటికల్ టీమ్ ఎక్కడ అక్కడ ఆగితే ప్రతిరోజు పోతా ఉండండి. నేను ఆగండి మంచి మనసుతో ఆహ్వానించి ఆదరించి అభిమానించి ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరందరూ భాగస్వాములు కావాలని తెలుగుదేశం పార్టీ ప్రజాపక్షాన్ని మనందరినీ అభ్యర్థిస్తూ ఆహ్వానిస్తున్నాం. మీ అభివృద్ధిన పవిత్రమైన విలువైన మహోన్నతమైన ఓటును రేపు నెల జరగనున్న 13వ తేదీ ఈరోజు 10, 11 రెండు డివిజన్లు ఈరోజు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఈరోజు మినీ ర్యాలీగా యాక్చువల్గా తిరగటం జరిగింది. ప్రజల ఆదరణ చూస్తే అనూహ్యంగా ఉంది. ఎందుకంటే గతంలో 2014 నుంచి 19 దాకా చేసిన పనులు వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. సార్ మీరు రావాలా, బ్యాలెన్స్ పనులు చేయాలా. బ్యాలెన్స్ పనులు పూర్తయితే నెల్లూరు ఒక మంచి సిటీ అవుతుందనే నమ్మకం ఉంది. మీ మీద నమ్మకం ఉంది, మీరు చేస్తారనే నమ్మకం ఉంది. 2014లో ఎవరిని ఓట్లు అడగగానే ఎమ్మెల్యే కూడా కాకుండా
తెలుగుదేశం ప్రభుత్వం చేసిన సేవకాన్ని మినిస్టర్ అయ్యి నెల్లూరుకి ఎంతో సేవ చేశారు. ఈసారి ఎమ్మెల్యేగా మా ఓట్లు అడిగి ఎమ్మెల్యేగా అయితే ఇంకా ఎక్కువ చేస్తారని నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఈసారి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీకు ఎమ్మెల్యేగా చేస్తాం, ఎమ్మెల్యేగా ఓటేస్తాం. మా నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా చేయమని ప్రతి ఒక్కరి కోరిక, ఖచ్చితంగా చేస్తామని అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ.